నమస్తే, వెల్కమ్ డాష్ టాక్. నేను మీ రాజేష్. దేశంలో మార్పును కోరుకున్నారు. మరోవైపు ఇప్పటికే ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇవాళ ఇండియా కూటమి కూడా పెద్ద ఎత్తున గట్టి పోటీ ఇచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మనం తెలంగాణ విషయం మాట్లాడుకుంటూ వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. అట్లాంటి సందర్భాల్లోనే మూడు స్థానాల నుంచి, అంటే మూడు పార్లమెంట్ స్థానాల నుంచి ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎగబాకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో గత 5 నెలల క్రితం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ ఒకసారి నిశితంగా పరిశీలిస్తే, దేశంలోనే అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి స్థానంగా నల్గొండ కైవసం చేసుకుంది. ఆ ఖాతాలో నల్గొండ ఇవాళ దేశంలోనే అత్యంత మెజారిటీ, అంటే దాదాపుగా 5 లక్షల పైచిలకు మెజారిటీ సాధించినటువంటి అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి ఇవాళ రికార్డుకి ఎక్కారు. మరోవైపు రికార్డు మెజారిటీ కూడా సాధించారని చెప్పుకోవాలి. ఇట్లాంటి సందర్భాల్లోనే ఈ గెలుపు వెనకాల, అంటే మామూలుగానే నల్గొండ అంటేనే కొంత కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పేరుంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ కీలకంగా, అంటే ఈ ఎన్నికలో ఈ విజయంలో ఈ మెజారిటీ సాధించడంలో కీలకంగా వ్యవహరించారు మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీగా సుదీర్ఘంగా నల్గొండకు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం. సో ఆయన నల్గొండలో సిట్టింగ్ ఎంపీగా పనిచేశారు. ఇవాళ అదే స్థానం నుంచే రఘువీరెడ్డి భారీ మెజారిటీ సాధించడం జరిగింది. మరోవైపు ఆయన ఇన్ఛార్జ్ కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కాన్స్టిట్యున్సీకి కూడా ఇన్ఛార్జ్గా వివరించారు. ఓట్ల మొత్తం పెద్ద ఎత్తున ఈ మెజారిటీ రావడానికి కూడా కీలకంగా వ్యవహరించి పెద్ద ఎత్తున సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, వెనకాల వ్యూహాలు, పెద్ద ఎత్తున ఎత్తుకు పై ఎత్తులు, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఇవాళ జీరో చేసేందుకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైనటువంటి శైలిలో పావులు కదిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆయన ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇప్పుడు హుజూర్ నగర్కు ఉన్నారో, ఆ సిట్టింగ్ సీటు హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా దాదాపుగా 1.1 లక్ష, అంటే 1 లక్ష పైచిలకు మెజారిటీ ఒక హుజూర్ నగర్ నుంచే ఇవాళ సాధించి రఘువీర్ రెడ్డికి పెద్ద ఎత్తున ఇవాళ 5 లక్షల పైచిలకు మెజారిటీలో కీలక పాత్ర ఇవాళ హుజూర్ నగర్ అని చెప్పుకోవాలి. మరొక అంశం, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఏదైతే ఎమ్మెల్యేగా ఉత్తమ్ పద్మావతి ఇవాళ కోదాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 98,000 ఓట్ల మెజారిటీ ఇవాళ రఘువీర్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, అంటే వాళ్ళిద్దరి కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపుగా ఈ వచ్చినటువంటి 5 లక్షల పైచిలక మెజారిటీలో 2 లక్షల మెజారిటీ ఆ రెండు నియోజకవర్గాల నుంచి, అంటే ఒకటి హుజూర్ నగర్, రెండు కోదాడ. ఇట్లా ప్రధానంగా మెజారిటీ స్థానాలు మెజారిటీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దూసుకెళ్తున్నటువంటి సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు ఈ గెలుపులో అని చెప్పుకోవాలి. ఒకసారి రఘువీర్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లు కనుక ఒకసారి పరిశీలిస్తే, దాదాపుగా 7,72,000 పైచిలకు ఓట్లు ఇవాళ కుందూరు జై రఘువీర్ రెడ్డి సాధించడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా 5,52,000 ఓట్ల పైచిలకు మెజారిటీ ఇప్పటికే సాధించడం జరిగింది. మరోవైపు సైదిరెడ్డి, శానంపూడి సైదిరెడ్డికి 2,19,000 ఓట్లకే పరిమితమైనటువంటి పరిస్థితిలో ఇవాళ పెద్ద ఎత్తున, అంటే 5,52,000 పైచిలకు ఓట్లు ఇవాళ శానంపూడి సైదిరెడ్డి మీద లీడ్లో ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కంచర్ల కృష్ణారెడ్డి కూడా 2,16,000 పైచిలకు ఓట్లలోనే ఆయన అక్కడికే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎవరైతే కుందూరు రఘువీర్ రెడ్డి ఉన్నాడో ఎంపీగా గెలుపు పొందారో దేశంలోనే ఇవాళ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. మెజారిటీ, అత్యధిక మెజారిటీ కూడా ఈ స్థానం నుంచే లభించిందని చెప్పుకోవాలి. 5,52,000 పైచిలకు ఓట్లు ఇవాళ అక్కడ మెజారిటీ సాధించారు అంటే స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి పాత్ర, మరోవైపు ఆయన రచించినటువంటి వ్యూహాలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కంచుకోట, మరోవైపు జానారెడ్డి లాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేతగా రఘువీర్ రెడ్డి మొదటిసారిగా ఇవాళ పోటీలో ఉన్నారు. ఇట్లాంటి అన్ని కూడా ఈక్వేషన్స్ కలిసి ఇంత భారీ మెజారిటీ వచ్చింది. మరోవైపు ఖచ్చితంగా ఇవాళ రఘువీర్ రెడ్డి గెలుపులో ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర మాత్రం చాలా కీలకమైందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలోనే ఇవాళ అత్యంత మెజారిటీ వచ్చినటువంటి పార్లమెంట్ స్థానంగా కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజారిటీ స్థానం చరిత్రలో ఎప్పుడూ లేదు. అది ఖచ్చితంగా కూడా అది ఇవాళ నల్గొండ చరిత్ర సృష్టించిందని చెప్పుకోవాలి. ఇంత మెజారిటీ నల్గొండ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వడం, మరోవైపు దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్గా వ్యవహరించడం, ఇట్లా మొత్తం కూడా చూసుకుంటే ఖచ్చితంగా నల్గొండ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో ఖచ్చితంగా చరిత్ర క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్ యూ.